पौत्रमकल्पशम् पराशरात्मजं वंदे सुखतापन्तपोनिधिं व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। शांति 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 कोई माला कल्लू मूसको पुट्टुक देवुडु चेप्पिनप्पुडु पुट्टाम सरिपोवडं कूडा देवुडु चेप्पिनप्पुडे सरिपोतां पुट्टुककि अंत इंपारटेंस इच्चिन वाळ्ळु मरणानिकि अंत इंपारटेंस इव्वलेकपोवडमे माया माय वलन पुट्टुक वेरु मरणं वेरु अनुकुंटुन्नाम सुख दुःखालु जयापजयालु मानापमानालु लाभ नष्टालु ई नालुगु द्वंद्वालकु समानमैन वाडु మరణాన్ని కూడా ఒకేలా చూస్తాడు। మహామాయకమితే గనక అంటే మహామాయకమితే గనక అందరి సంక్షేమం చూస్తారు అదంతేలికి కమ్మదు। మామూలు మాయకమితేనేమో నా వరకు నేను చూసుకుంటా నేను హ్యాపీగా ఉన్నాను లేదా మహామాయకమితే గనక లోకమంత హ్యాపీగా ఉందా లేదా చూస్తాడు। కోవిడ్కి మందు లేదు వాక్సిన్ లేదు నువ్వు ప్రాణాయామాల ద్వారా ఊపిరితిత్తుల కవాటాలను బలోపేతం చేసుకోవాలి। కోవిడ్ కృష్ణ భగవానుడు గుర్తుపెట్టుకోండి కోవిడ్ ఎవరో కాదు కృష్ణ భగవానుడు ప్రహ్లాదుని తండ్రిని నరసింహస్వామి స్తంభం నుంచి బయటికి వచ్చి చంపినప్పుడు ప్రజలంతా దుమ్మెత్తి పోశారు నరసింహస్వామిని మా రాజు గొప్ప దేవుడు ఆయన్ని చంపేస్తారట్లాగా పైగా నరసింహస్వామి ఎలా ఉన్నాడు వికృత రూపంలో భయంకర రూపంలో ఉన్నాడు ఊరినాడు ఏ రూపమైన రబాబని కొంతకాలం తర్వాత మహానుభావుడు ధర్మాన్ని స్థాపించాడు అని గుర్తుపట్టారట। ఇప్పుడు కోవిడ్ కూడా అలాంటి నరసింహస్వామే ఇదేందండి ఎట్లాగా అంటే ప్రతి వ్యక్తి మనస్సు కూడా పాపముతో నిండిపోయి ఉంది గుర్తుపెట్టుకోండి। పాపము ఎక్కడి నుంచి వస్తుంది ఇంద్రియాలను అర్థమవుతుందండి ఇంద్రియాలను బహిర్ముఖం చేయడం వల్ల పాపం వస్తుంది ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తే పాపం నశిస్తుంది అదే ప్రత్యాహారం యోగాలు వచ్చేది। కోవిడ్ తర్వాత జీవించే వాళ్ళంతా కూడా లభించిన దానితో తృప్తి పడాలి। మీరు కూడా దేవుడు చెప్పిన పని చేయడం ఏంటంటే సత్యాన్ని పాటించండి దేవుడికి ఇష్టమైంది సత్యం సత్యం చెప్పండి సత్యం జ్ఞానం అనంతం ब्रह्म असल ब्रह्म एक्कड़ना सत्य ज्ञान अनंतम प्रकृति दाने ब्रह्म अटार अंटे प्रकृते ब्रह्म ब्रह्म अने पदमे प्रकृति ब्रह्म अने पदमे सत्यम ब्रह्म अंटे ज्ञानमो अर्थम नु ज्ञान को प्रतिपर्यायम ब्रह्म नीचे दूर गिड़पया అజ్ఞానంతో ఉన్న ప్రతి క్షణము దేవుని దగ్గర లేడు నువ్వు సత్యం మాట్లాడిన ప్రతిపర్యాయం బ్రహ్మ నీతోటే ఉన్నాడు నువ్వు అబద్ధం చెప్పిన ప్రతిసారి బ్రహ్మ నీ నుండి దూరం వెళ్ళిపోయాడు। ఇది పరిపూర్ణమైన విశ్వాసము నమ్మకం పెంచుకోవాలి అబద్ధం చెబితే నా ప్రాణం పోద్దోమో అని భయపడిపోవాలి గజగజ ఉడికిపోవాలి అటువంటి స్థితికి వెళ్ళినటువంటి తన్మయత్వంలో అర్థమవుతుందండి భగవత్ సాక్షాత్కారం సాధ్యమవుతుంది।
భక్తి జ్ఞాన కర్మ రాజయోగాల్లో రాజయోగం చాలా సులభమైంది. నువ్వు జస్ట్ శరీరంతో మూమెంట్ ఇస్తూ శరీరం ద్వారా హఠయోగం అంటారు దీన్ని. ముందు శరీరంతో శరీరంలో 72,000 నాడుల్ని శ్వాస ద్వారా సానుకూలం చేసుకొని ఆ తర్వాత బుద్ధి మీద స్వారీ చేయడాన్ని హఠయోగం అంటారు. నీకు శరీరం కనపడేది కదా, సులభంగా వంచేస్తావు. ఒకరోజు కాబట్టి ఒకరోజు వంగు వంచుతావు, కానీ మనస్సుది కనపడదే. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప. అంటే దేవాలయ భక్తి ఎంత గొప్పదిగా ఉండాలంటే ఒక అన్నమయ్య లాంటి భక్తి ఉండాలి, ఒక భక్త తుకారం లాంటి భక్తి ఉండాలి, ఒక భద్రాచల రామదాస్ లాంటి భక్తి ఉండాలి. అంత భక్తి ఉంటే తప్ప అక్కడ నువ్వు పొందలేవు దాన్ని. అందుకే పతంజలి మహర్షి 8 భాగాలుగా విభజించి శరీరంతో ఆసనాలు వేస్తూ శ్వాస ప్రక్రియ ద్వారా ఊపిరిని బిగించడం ద్వారా నీ ప్రాణాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక ఇంద్రియాలను జయించవచ్చు. ఇంద్రియాలను ఎవరైతే జయిస్తారో అతడే మోక్షమునకు అర్హుడు. 4 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 అంశాలని నెమరవేసుకుంటూ మీరు కోవిడ్ తర్వాత జీవనాన్ని పెంపొందించుకోవాలి. 1, సమయానికి ఆకలి కావటం గుర్తుపెట్టుకోవాలి. సమయానికి ఆకలి కావటం అంటే మీకు ఎంజైమ్స్ మీ బాడీలో ఆ టైం రాగానే ఎంజైమ్స్ ఉడవలవ్వాలి. 1 గంటకి భోజనం అనుకున్నాం అనుకోండి, 1 గంటకి ఆకలి గుర్తు చేస్తేనే చేయాలి. 2, ఎంజైమ్స్ విడుదలవుతున్నాయా లేవా గుర్తుపెట్టాలి. 3, ఇంద్రియాలు ఎప్పుడు కనుక మనకి ప్రసన్నంగా ఉంటే మన ఆకలిని మనం గుర్తుపడతాం. ఇంద్రియాలు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండటం అంటే ఏంటి, అంతర్ముఖం చేయటం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5 ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకోవాలి. నీ పేగులు, నీ ఆహారం, మనం టిఫిన్ చేస్తున్నాం, మనం భోజనం చేస్తున్నాం, చేస్తున్నప్పుడు మనం నమిలి తింటున్నటువంటి ఆహారము గొంతు దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది, పొట్ట దాకా వెళ్ళింది అన్న భావంతో తినాలి. లోపల ఏం జరుగుతుంది, ఒక మర మెకానిజం జరుగుతుంది లోపల బాడీ. ఆ ఎప్పుడైతే ఆ గమనంతో నువ్వు ఆహారం తీసుకుంటావో అర్థమవుతుందండి, నీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పనిచేస్తాయంట. ఇక 4, నిత్యము క్రియాశీలత్వం కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు, ప్రతిరోజు పరిపూర్ణమైనటువంటి క్రియాశీలత్వంతో ఉండాలి. నేను ఖాళీగా ఉన్నాను అనే దాన్ని జీవితంలో తీసేయాలి. అలా ఎవరైతే ఈ 4 అంశాలని కొనసాగిస్తారో ఆఫ్టర్ కోవిడ్ అద్భుతమైన జీవితాన్ని పొందబోతున్నారు. గడ్డము మీసము పెరిగి అంటే చిన్న గోచి కట్టుకున్నాడు అంతే. గోచి కట్టుకొని చాలా రూప అంటే అగ్లీగా ఉన్నాడట. అగ్లీ అంటే అశౌచం లాంటిది, అశౌచంగా ఉన్నాడు. అతడు గంగానదిలో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే అప్పుడు వీళ్ళెళ్ళి ఖచ్చితంగా ఇతనే అయి ఉంటాడు అని, తండ్రి మీరు వేదవ్యాస మహర్షి, మీరు మిమ్మల్ని నేను మేము గుర్తుపెట్టామంటే, చిచిచి నేను వేదవ్యాసనే వదిలిపెట్టాడు బాబు, వదిలిపెట్టడం బాబు అంటాడు. అంటే కాదుకూడదు చెప్పేసి ఆయన వెంటబడ్డారంట. ఆయన వెంటబడి ఆయన వెళ్తున్నంతసేపు వెళ్తే ఇసిగిచ్చి ఆయన కసురుకున్నాయంట, మీరే వేదవ్యాసుడు, మీరే వేదవ్యాసుడు, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటం కోసం ఇట్లా చేస్తున్నారు మీరు, అర్థమవుతుందండి. ఆయన అంటే చివరికి బాబో సరే నేను ఒప్పుకుంటే అలా సరే సరే ఒప్పుకుంటే వదిలిపెడతారా అని అడిగాడంట. అర్థమవుతుంది. ఆయన ఏంటి ఒప్పుకుంటా సరే ఒప్పుకుంటా వదిలిపెడతారా అంటే నువ్వు అన్నారట, నేనే వేదవ్యాసుడు అన్నారు, అయితే మా ఇంటికి వెళ్ళి అంట, మీరు మా ఇంటికి రావాల్సిందే, మా ఆహారం ఆతిథ్యం స్వీకరించాల్సిందే. చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కూర్చోబెట్టి భోజనం పెట్టి షోడశోపచారాలు చేసి, అర్థమవుతుందండి. అవన్నీ చేసిన తర్వాత చూడండి, భోజనం పెట్టి ఎలా పెట్టారు, అతిథి దేవో భవ. ఆ అగ్లీనెస్ కానీ వాళ్ళ బిడ్డకి ఎలా అయితే, వాళ్ళకి పసిబిడ్డకు సంతానం లేదనుకుంటున్నారు కదా,
సంతానం కలిగితే ఆ సంతానానికి భోజనం ఎలా పెడతారో అలా గోరు ముద్దలతో పెట్టారట. ఆయన పొంగిపోయాడంట. పొంగిపోయి ఏమి ఏమి సేవ చేస్తున్నారు, అతిథికి ఎంత అద్భుతంగా పెడుతున్నారు, మీకు ఏం కావాలి, మరి నా నుంచి ఏం ఆశించారు, మీరు మీరు ఏం ఆశించి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అంటారు. అంటే అప్పుడు వాళ్ళు అంటారంట, అయ్యా నాకు సంతానం లేదు, మాకు సంతానం కలగజేయి అని అంటారండి. అంటే అప్పుడు ఆయన చెప్తారంట, మీకు మీరు చేసిన యజ్ఞము అతిథి యజ్ఞం చేశారు, అతిథి యజ్ఞాన్ని ఎవ్వరు షోడశోపచారాలతో నిర్వహించినా కూడా వాళ్ళకి కోరుకున్న కోరికలు ఈడేరుతాయి. అర్థమవుతుందండి, మీరు అంత అద్భుతంగా నిర్వహించారు. అతిథి యజ్ఞము అభాగ్య యజ్ఞము అంటారు దాన్ని, పంచమహాయజ్ఞాల్లో నాలుగోది. ముందు పేర్లు చెప్పండి ఒకసారి. పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, అభాగ్యయజ్ఞం, అదే అతిథి యజ్ఞం. ఆహారం పెడతాము, అభాగ్యులకి పెడతాము, అతిథులకి పెడతాము. ఇప్పుడు ఇక్కడ వరిదానము ఆ నాలుగో యజ్ఞం ఏది? ఎందుకు కలియజ్ఞం అని పెట్టామో అర్థమైందా పేరు? అభాగ్యయజ్ఞం. ఇప్పుడు ఈ కోవిడ్ సమస్య వలన ప్రపంచమంతా ఆహారం లేక అల్లాడుతుంది మాట వాస్తవం. మనమందరం తలా 10 రూపాయలు 10 రూపాయలు వేసుకొని ఈ యజ్ఞానికి సభ్యులు ఎలా కలెక్ట్ చేసామనుకున్నారు? మనకున్న వృధా చేసే సొమ్ములోంచి రోజుకు 10 రూపాయలు మనం ఇంద్రజిస్తున్నాం. ఎవరైనా వృధా చేయని వాళ్ళు ఉంటే యజ్ఞంలో కలవకూడదు, అందుకని వాళ్ళ డబ్బులు ఇంకా పవిత్రమైపోతున్నాయి. కాబట్టి వృధా చేస్తున్నాము, మన డబ్బులు ఎంత కొంత వృధా అవుతున్నాయి అని అనుకునే వాళ్ళంతా యజ్ఞంలో కలిస్తే మీ వృధా పవిత్రం అవుతుంది. ఇలా 10 రూపాయలు 10 రూపాయలు చొప్పున కలెక్ట్ చేసిన వాళ్ళందరి గురుపై రోజుకి ఒక 10 కిలోల బియ్యము, మంచి మంచి విలువైన బియ్యం ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యామన్నమాట. అర్థమవుతుందండి. నాలుగోది అభాగ్య యజ్ఞం, అదే అతిథి యజ్ఞం. ఐదోది అగ్నిహోత్రం, అంటే అగ్ని రాజేసి అందులో అగ్నులు వేసి యజ్ఞం చేస్తారే అది. ఈ నాలుగింటిలోనూ నాలుగో దానికే ఎక్కువ పుణ్యం. ఎందుకని? మొదటిది ఏమో తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తే చాలు, ఒక్క హృదయం పవిత్రకుంటే చాలు. లాస్ట్ది చాలా కష్టం, అగ్నిహోత్రం. ఎందుకని? ఆ యజ్ఞం చేయించేవాడు పవిత్రంగా ఉండాలి, యజ్ఞం చేసేవాడు పవిత్రంగా ఉండాలి, యజ్ఞ వస్తువులు పవిత్రంగా ఉండాలి, చూస్తానికి వచ్చిన వాళ్ళు కూడా దాని మీదనే మనసులు అగ్నం చేయాలి. అర్థమైందండి. కానీ ఈ మొదటి నాలుగింట్లో ఒక్కడు పవిత్రంగా లగ్నం చేస్తే చాలు, తల్లిదండ్రుల పాదాల నమస్కారం చేసే బిడ్డ ఉంటాడే, వాడి హృదయం పవిత్రంగా ఉంటే యజ్ఞం పూర్తయిపోద్ది అక్కడ. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి? పితృయజ్ఞం ఈజీనా, అగ్నిహోత్రం ఈజీనా? మన తల్లిదండ్రుల పాదాలు జస్ట్ నమస్కారం పెట్టినప్పుడు మన హృదయం పవిత్రం చేసుకుంటే చాలు. ఇక రెండోది బ్రహ్మయజ్ఞం. సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మ, సూర్యుడి యొక్క ఆ నమస్కారం చేసే వ్యక్తి హృదయం పవిత్రంగా ఉంటే చాలు. మూడోది భూతయజ్ఞం. ఆహార పదార్థాలు పక్షులకి జంతువులకు పెట్టేటప్పుడు కానీ మనం అయ్యో మనలాంటివి ఆ ప్రాణి కూడా అనుకుని పెడితే చాలు, ఇంకెవరి హృదయాలతో సంబంధం లేదు. అభాగ్య యజ్ఞం, ఆ దానం ఇచ్చే వ్యక్తి దుఃఖపడకుండా ఇస్తే చాలు అభాగ్య యజ్ఞం. ఇప్పుడు వేదవ్యాసుడు చెప్తాడు, మీరు ఇంత అభాగ్య యజ్ఞము అంటే అతిథి యజ్ఞం మీరు చక్కగా నిర్వహించారు కాబట్టి మీకు సంతానం కలుగుతుంది, మీకు అందులో సందేహమే లేదు. నీకు 10 మంది తేజోవంతులైనటువంటి ధర్మాన్ని కాపాడే సంతానం లభిస్తుంది అని చెప్పి వెళ్తాడనమాట. ఆ వెళ్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ వేద నిధి వెళ్ళి అడుగుతాడు, ఏమని, గురుగారు మళ్ళీ మిమ్మల్ని గుర్తుపడతాగా అంటాడు. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు నన్ను చూశారు కాబట్టి మళ్ళీ గుర్తుపడతారనుకుంటున్నారా, మీరు నన్ను గుర్తుపట్టలేరు మళ్ళీ అన్నాడు. అదేంటి అన్నాడు అంటే, నేను ఎప్పటికప్పుడు మీరు గుర్తుపట్టకుండా ఉంటాను కోసం నేను మార్చుకుంటూ ఉంటాను వేషాలను, మరి మిమ్మల్ని ఎలా పూజించాలి అని అడిగారంట. అప్పుడు ఆయన చెప్తాడు చాలా ముఖ్యమైనది, చెప్పండి అందరూ. శృణు విప్రత వేచ్ఛ దర్శనార్థం తథాత్వయా పూజనీయో విశేషేణ స్వయం కదానా చైతం. ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను దర్శించాలని ఎవరైతే అనుకుంటారో
వారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పురాణ కథలను వేదగాథలను యోగ రహస్యాలను వ్యాఖ్యానం చేస్తూ చెబుతూ బోధిస్తూ ఉంటారో అతడే నా నిజస్వరూపం. యోగ రహస్యాలను బోధించే వ్యక్తిలోకి నేనే ప్రవేశిస్తాను. నేను ప్రవేశించడం వల్లనే యోగ రహస్యాలు చెప్పగలుగుతాడు అతను. నా అనుగ్రహం లేనిదే యోగ రహస్యాలు చెప్పడం అంత సులభ సాధ్యం కాదు. కాబట్టి మీకు నన్ను దర్శించాలనిపించిన ప్రతిపర్యాయం కూడా యోగ రహస్యాలను ఎవరైతే మీకు చెప్తుంటారో వాళ్ళనే వేదవ్యాసులు అనుకుని వారినే అనుగ్రహం అనుకుని మీరు పూజించి దర్శించి అనుగ్రహం పొందండి. అంటే ఆ తిది రోజున మనకి శంకర గౌడోత్పాదులు కృష్ణద్వైపాయనులు శివుడు పరమశివుడు గురుపీఠానికి ఆరాధ్యులు అంటారు. వాళ్ళ దగ్గర నుంచి అందుకుంటూ 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 వచ్చి మన తల్లిదండ్రులు మనకు విద్య నేర్పిన గురువుతో ఆగిద్దన్నమాట. అప్పటిదాకా ఈ గురు పరంపర, ఈ గురు పరంపర మొత్తాన్ని కూడా మనం స్మరించుకోవాలి. ఎవరైతే ఈ గురు పరంపరని మొత్తాన్ని స్మరించుకొని మనం ఈ తిది రోజున మనం చేస్తారో ఆ వేదవ్యాసుని దర్శనము అయినట్లే. అందుకే వ్యాస పూజను ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేసి గురువును గౌరవించి ధూపదీప నైవేద్యాలతో పూజించి ఆయన్ని వ్యాసరూపంగా భుజించి వ్యాసరూపంగా భావించి చేయాలన్నారు. చెప్పండి, ఆషాఢ శుద్ధ శుక్లపక్షే పౌర్ణమే గురౌ తథా పూజనీయో విశేషేణ దేనుభి దక్షిణాభి సుభిష్టాని ప్రపూజయేత్. నేను జన్మించిన ఈ తిది రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ పూజను శ్రద్ధాశక్తులతో చేయాలి. అప్పుడు వస్త్రం ఆభరణం గోదానం దక్షిణలు పరిపూర్ణమైన నా రూపభావంతో పూజించి ధ్యానించాలి. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఎవరైతే ఈ విధంగా ధ్యానిస్తారో వారికి నా ప్రత్యక్షం అంటే నా స్వస్వరూప సాక్షాత్కారము మీరు నమ్మిన గురువు ద్వారా కలుగుతుంది. ఇందులో సందేహమే లేదు, ఇదే ప్రామాణికము. ఈ కథ చెప్పింది ఎవరంటే వైశంపాయన మహర్షికి ఈ కథ చెప్తాడు. అప్పుడు నారదుడే తన గురువుగా భావించి ఆయనే వ్యాసుడిగా భావించి నారదుడు వైశంపాయనుడికి నమస్కారం చేస్తాడన్నమాట. అంటే వైశంపాయన ఈ కథను నారదుడు వైశంపాయనుడికి చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణాల్లో ఉంది. అంటే ఎవరే ఎప్పుడైతే ఈ కథ చెప్పారో వెంటనే నారదుడే వేదవ్యాసుడు అని చెప్పి వైశంపాయన మహర్షి ఏం చేస్తాడు, ఆయనకి వేదవ్యాస పూజ చేస్తారన్నమాట. అంటే వేదవ్యాసుడికి ఒక శక్తి స్వరూపమే, వేద వ్యాసుడే నారాయణుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడు. ఎడమ చేతిని కుడివైపు మార్చుకోవాలి. స్త్రీ కుడివైపు తిరిగి ఎడమ వైపు మార్చుకోవాలి. మణికట్టు దగ్గర పట్టుకోవాలి. ఫోర్ రన్స్ ప్రాణాయామ. అరచేతులు వీటి మీద బోధించాలి. అరచేతులు వీటి మీద బోధించి గాలి తీసుకొని వదలాలి. ఫైవ్ శిరువాసన్. పాదం వెనుక భాగం పైకి పునేడ మీద నడవాలి. సిక్స్ సమకోణాసన్. ముందుకు వంగాలి, తలపైకి ఉంచాలి, నడుము కిందకి నొక్కాలి, చేతులు చాపాలి. సెవెన్ సమకోణ లెఫ్ట్. ఎయిట్ సమకోణ రైట్. నైన్ సమకోణ ఫ్రంట్. టెన్ హస్తపాద. చేతులు నేల మీద పెట్టాలి. 11 సింహ. మోకాళ్ళు కూడా నేల మీద ఉంచాలి. 12 భుజంగా. అరచేతులు కొద్దిగా ముందు సాచి నడుము నేలకు నొక్కాలి, తల పైన ఎత్తాలి. 13 మధ్య మోకాళ్ళ మీద కూర్చోవాలి. 14 విస్తృత పాద కపాల వారి. కుడికాలు బయటకు రాగి ఆ తిరుపతి ఎడంకాలు కూడా బయటకు రాగి విస్తృత పాదాసనంలో కావాలి. ఏ చేత్తో ఆ పాదం పట్టుకుని మూడు సార్లు కపాలభాతి చేయాలి.
15 పర్వతాలు లేచి రెండు చేతులతోనూ ఏకాలం పట్టుకోవాలి. 16 పర్వతాలు రైతు రెండు చేతులతోనూ కుడికాలు పట్టుకోవాలి. 17 పశ్చిమ తన గోత్రైస్ రెండు చేతులతోనూ రెండు పర్వతాలు పట్టుకోవాలి. 18 పద్మాసన్ ఓంకారం చెప్పాలి. అశ్రద్ధయాదేయం శ్రియాదేయం హ్రియాదేయం సంవిదాదేయం ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి, అశ్రద్ధగా ఇవ్వకూడదు. మనకున్నదానికి ఇంతే ఇస్తున్నామే అని పశ్చాత్తాపంతో ఇవ్వాలి. ఏదైనా ఎవరి దగ్గరైనా తీసుకునేటప్పుడు శ్రద్ధగా తీసుకోవాలి, అశ్రద్ధగా తీసుకోకూడదు. మనం కోరుకున్న దానికన్నా సంతృప్తిగా లభించిందన్న ఆత్మతృప్తితో తీసుకోవాలి. ఇచ్చేవారికి పశ్చాత్తాపం, పుచ్చుకునేవారికి సంతృప్తి, ఇదే సపాత్రదానం. ఇప్పుడు మీరు నమస్కారం చేసుకోండి. నువ్వు కుడి చేయి చాపమ్మా, కుడి చేయి చాపి వారిని దీవిస్తున్నట్టుగా నేను చెప్పాడు చెప్పు. ఆహారదాత సుఖీ భవ, ఆహారదాత సు అటు చూడాలి. మా అమ్మ 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 చూడు, భయపడబాక, మాయకు లోనవ్వాక, షైఫీలు అవ్వాక. భగవంతుడి దగ్గర షైఫీలు అవటం ఉండదు. ఇచ్చేవారు దీవించేవారు తల్లి. అర్థమైందా? నమస్కారం పెట్టుకున్నవారు బిడ్డ, అంతేనా? చెయ్యి చాపు. ఆహారదాత సుఖీ భవ, ఆహారదాత సుఖీ భవ, ఆహారదాత సుఖీ భవ. హరి ఓం తత్సత్. శుభ్రం వర్ణం పద్మసహస్రం సువిశేషం.
విశాలం అంబేజాక్షం వర్ణసహస్రం దుర్యాంకం తతాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి శరణంజం కాంతానావం కోమలనాత్రం కమలాక్షం శంకారకం చిత్వనపూర్వం విజనాజం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి. మరి 6 సంవత్సరాల నాడు మంగళగిరి వచ్చి ఇట్లా ధ్యాన యోగ మండలిని శిక్షణ ఇస్తామండి. మరి మంగళగిరిలో ఒక ప్లేస్ కావాలని చెప్పడం జరిగింది. అలాగే మా కళ్యాణ మండపంలో మీరు ఎన్నాళ్ళైనా చేసుకోనని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే నిజంగా ఒక రూపాయి ఆశించకుండా 6 సంవత్సరాల నాడు నేను చూశాను వారిని. వారు పొద్దున్నే 4 గంటలకి ఎవరైతే ఈ యోగా మండలిలో చేరారో వాళ్ళకి పొద్దున్నే 4 గంటలకు ఫోన్ చేసి మీరు రండి అని చెప్పటం. మరి ఆ కార్యక్రమాలు ఎన్ని దాదాపు 10-12 మరి జరిగి ఉంటాయి ఈ 6 సంవత్సరాల్లో. మరి ఎంతోమంది శిష్యుల్ని ఇక్కడ యోగా నేర్పడం, వాళ్ళు కూడా కొంతమందికి నేర్పడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా
వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా గురు పౌర్ణమి గౌరవనీయులు సద్గురు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి పతంజలి ఉపాసకులు అరుణనిధి శ్రీ శ్రీ కిషోర్ గురూజీ గారికి వారి పాద పద్మములకు నమస్సమాంజలి తెలియజేసుకుంటూ మరి గురువుగారు వారి యొక్క వృత్తిని ఆస్వాదిస్తూ మరియు మన యొక్క అందరి యోగక్షేమాల కోసం వారు ఎంతో తపన పడుతున్నారు. వారి ప్రతి సమావేశంలోనూ వారి ఆకాంక్ష అంటే ముఖ్యంగా అందరూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మన యొక్క ఆరోగ్యంతో పాటు మన సమాజంలో ఎలా మెలగాలి, ఓన్లీ యోగానే కాకుండా ధ్యానంలో కూడా వారు మనకి అనేక విధాలుగా శిక్షణ ఇస్తున్నారు. మరి ఆ విధంగా రెండు వారు మనకి అభ్యసించడానికి తోడ్పడుతున్నారు. మరి వారి రుణం మనం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము. మరి వారిని మంగళగిరి రాజలక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారికి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మరి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా వారి యొక్క శిష్య బృందంలో ప్రతి ఒక్కరూ కూడా అవధూతలు అవ్వాలని వారి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అవధూత అంటే దానికి విశ్లేషణాత్మకంగా వారు మంచి ఉపమానం చెప్పున్నారు. కాబట్టి మీరంతా అవధూతలై వారి యొక్క రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి మాతాజీలు కానీ అలాగే గురూజీలు కానీ అందరూ గురువుగారు చెప్పే యోగ భాషణలో శిక్షణ పొందుతూ వారి యొక్క అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.